అందరికీ నమస్కారం విద్యార్థులకు ఆశీస్సులు శుభాశిస్సులు ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారు ఎస్సీఆర్టీ వారు విడుదల చేసినటువంటి పదవ తరగతి మాదిరి ప్రశ్నపత్రం నూరు మార్కులది ఎలా ఉంటుంది వాటికి సమాధానాలు ఎలా రాయాలి జవాబులు ఎలా రాస్తే మనకు తెలుగులో పది పది పాయింట్లు వస్తాయనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం మొదటగా ఈ యొక్క మాదిరి ప్రశ్న పత్రాన్ని ఈ పాటికే మీరు అందరూ కూడా గమనించి ఉంటారు ఈ పేపర్ వన్ పేపర్ టూ కలిపి నూరు మార్కులకు ఈ విద్యా సంవత్సరంలో ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడం జరుగుతుంది ఇందులో ప్రశ్నపత్రం అనేటువంటిది మూడు విభాగాలుగా ఉంటుంది ప్రశ్నపత్రం చదువుకోవడానికి మీకు పదహైదు నిమిషాల సమయం అనేటువంటిది కేటాయించారు పరీక్షలో జవాబులు రాయడానికి మూడు గంటల సమయం కేటాయించారు అన్ని ప్రశ్నలు కూడా సమాధానాలు అనేటువంటి జవాబు పత్రంలోనే రాయాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి మిడ్ పేపర్ అనేటువంటిది ఉండదు సమాధానాలని గుణంగా క్లుప్తంగా రాయాలి ఇక్కడ మొదటి విభాగం చూసినట్లయితే మొత్తం ముప్పై రెండు మార్కులు ఉంది అందులో అవగాహన ప్రతిస్పందన అనేటువంటి ఈ అంశంలో ముప్పై రెండు మార్కులు కేటాయించారు మరి అందులో క్రింది పద్యాల్లో ఒకదానికి ప్రతిపదార్థం వ్రాయండి అని అడగడం జరిగింది ఇందులో ఆ ఏమి అనేటువంటి ఒక శివాజీ ఈ శివ మహాతృభావన అనేటువంటి పాఠంలోని ప్రతిపదార్థాన్ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రతిపదార్థాన్ని మనం రాసే ముందుగా ఎలా రాయాలి మొదటగా తెలుగు పరీక్ష రాసేటప్పుడు ఏ అంశాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలనే దాన్ని కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది తెలుగులో కన్నా మీకు మంచి మార్కులు రావాలి అంటే దస్తూరి అంటే వ్రాత అంటాం కదా హ్యాండ్ రైటింగ్ అది చక్కగా ఉండాలి అది చాలా ముఖ్యం అక్షరాలు తప్పులు లేకోకుండా దీర్ఘాలు ఒత్తులు వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్రాయాలి పదాలను దూర దూరంగా గుండ్రంగా చదవగానే అర్థమయ్యేటట్లుగా ఉండేటట్లుగా ఉండటం చాలా ముఖ్యం మొదటగా మనకు ఆ ఏమీ ఒక రాణివాసమును అనేటువంటి పద్యాన్ని ప్రతిపార్థం రాయమన్నారు కదా ఇప్పుడు దీనికి ఎనిమిది మార్కులు కేటాయించారు పిల్లలు మరి ఎవరైనా ఇది సమయాభావం ఉన్నట్లయితే ఈ విధంగా ప్రారంభించినట్లయితే పరీక్ష వృద్ధేటువంటి ఆ యొక్క ఎగ్జామినర్కు మంచి మార్కులు వేయాలనేటువంటి ఆలోచన మీ మీద కలుగుతుంది అంటే సగటు విద్యార్థిని దృష్టిలో పెట్టుకోకుండా ఉన్నత బాగా చదివేటువంటి విద్యార్థులు ఈ అంశాన్ని మనసులో పెట్టుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్రతిపదార్థ పద్య పరిచయం గమనించండి ఈ పద్యం వచ్చేసి గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు రచించినటువంటి శ్రీ శివభారతం అనేటువంటి కావ్యం నుండి గ్రహించబడిన మాతృభావన అను పాఠంలోనిది కళ్యాణి దుర్గాన్ని జయించినటువంటి అప్పాజీ సోందేవుడు అక్కడి రానివాస స్త్రీలను బందీలుగా తీసుకొచ్చిన సందర్భంలో శివాజీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పద్యం అనేది ప్రారంభమవుతుంది ఈ విధంగా రాసినట్లయితే బాగుంటుందనే ఆలోచన మరి ఇప్పుడు ప్రతిపదార్థాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎడాగమ సంధి ఉంది ఆ ప్లస్ ఏమి ఆ ఏమి అంటే ఆ ఏమిటి పుణ్యావాసము పుణ్యానికి నిలయమైనటువంటి ఒక రాణివాసము ఒక అన్న అంతఃపుర కాంతను రాజుభార్యను తెచ్చినావా బందీగా తీసుకొచ్చావా ఏ హైందవుడైనా ఈ గతిని అమర్యాదను ప్రవర్తించునే ఏ భారతీయుడైనా ఈ గతిని ఈ విధంగా అమర్యాదను మర్యాద లేకుండా ప్రవర్తించనే ప్రవర్తిస్తాడా నడుచుకుంటాడా మా ప్లస్ ఆజ్ఞన్ మా ఆజ్ఞన్ ఇక్కడ కూడా ఏడాగం సది చేయొచ్చు మా యొక్క ఆజ్ఞను గమనింపోను గమనించలేదా మదోన్మాదం బుణన్ అధికమైనటువంటి గర్వమ్మత్తులో రేగి విజృంభించి నీ ఆయుస్ సూత్రముల్ నీ యొక్క ప్రాణాలు ఆయు ప్లస్ సూత్రంలో ప్రాణాలనేటువంటి నూలుపోగులను ఈవా నీవే తృంచుకునేదో తెంచుకుంటావా నీ చావు నువ్వే తెచ్చుకుంటావా ఔద్ధత్యం నీ యొక్క పౌరవర్తనాన్ని గర్వాన్ని ఓర్వన్ జుమి ఓర్వను అంటే సహించను జుమి అంటే సుమ ఈ విధంగా క్రమంలో రాస్తూ సరైనటువంటి అర్థాలు రాసి క్రియాపదంతో ముగించినట్లయితే మీకు పదార్థంలో ఎనిమిదికి ఎనిమిది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మనకున్నటువంటి ప్రతిపదార్థాలను మీరు నేర్చుకున్నట్లయితే ఎనిమిది మార్కులు ఈ అంశంలో రావచ్చు మరి ఇదే విభాగంలో మనము నేను ఛాయిస్ కింద కూడా ఎలా రాయాలనేటువంటిది కూడా చూ చూపించడం జరిగింది వేద పురాణ శాస్త్ర అనేటువంటి పద్యాన్ని మనకు ఇక్కడ ప్రతిపదార్థంగా అడిగారు ఇందులో మొదటగా ప్రారంభంలో ఈ పద్యం శ్రీనాథుడు రచించిన భిక్షాను పాఠంలోనిది వ్యాసుడు కాశీలో భిక్షాటన చేసి భిక్ష దొరకక కాశీ నగరాన్ని అక్కడి ప్రజలను శపించడానికి సిద్ధమైన తరుణంలో ఒక బ్రాహ్మణ వాటిట్లో మారువేషంలో ఉన్న అన్నపూర్ణాదేవి అక్కడికి వచ్చి ప్రత్యక్షమైన సందర్భంలో మనకి ఈ వేద పురాణ శాస్త్ర అనేటువంటి పద్యము వస్తుంది అని రాసినట్లయితే బాగుంటుంది ఇప్పుడు ప్రతి పదార్థాన్ని గమనించండి వేద టు వేదముల ఎందు పురాణ పురాణముల ఎందు శాస్త్ర శాస్త్రముల ఎందు పదవీ అదవీయసి అయినా పదవీ అంటే జ్ఞానానికి అదవీయసైనా మిక్కిలి దూరంగా లేనటువంటి అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి పెద్ద ముత్తైదువా పెద్ద పుణ్యస్త్రీ పెద్దదైనటువంటి పురంద్రి కాశీనగరము కాశీ అనేటువంటి ఆ మహానగరము ఆటకపీఠ బంగారు పీఠము యొక్క శిఖాది రూడ శిఖము శిఖరమునందు ఉన్నటువంటి ఆ ఆదిమశక్తి ఆ ఆదిశక్తి అయినటువంటి అన్నపూర్ణాదేవి హస్త సంజ్ఞాధరలీలన్ హస్తం అంటే చేతి చేతి సంజ్ఞ అందు వెళ్ళడవుతున్నటువంటి ఆధరలీలన్ ఆధరంతో కూడినటువంటి విలాసముతో రత్న ఖచ్చితాభరణములు రత్నాలతో పదకబడినటువంటి ఆభరణాలు అన్ని నగలన్నీ కూడా చేతి గాజులు గల్లు గల్లనన్ గల్లు గల్లు అని శబ్దము చేయుచుండగా సమయమివరా ఓ సమయమునము కలిగినటువంటి వాడా అని వ్యంగ్యంగా ఓ మునీశ్వర ఇటు రమ్ము ఇటువైపు రమ్మని పిలిచన్ పిలిచింది అని మనము దీనికి ప్రతిభార్థము రెండిట్లో ఏదైనా ఒకటే రాయాల్సి ఉంటుంది ఇక్కడ రెండవ విభాగంలో మనకు పద్యపూరణ పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించి భావాన్ని రాసినట్లయితే ఎనిమిది మార్కులకు ఉంటుంది ఇక్కడ కూడా మనము ఆ పద్యము కవి గురించి రాయచ్చు మన అవకాశం ఉన్నట్లయితే రాయకపోయినా నష్టం లేదు మార్కులు పూర్తి మార్కులు ఇస్తారు ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పద్యాన్ని కూడా గమనించండి నీరము తప్త లోహమున నిలిచి అనామకమైన నశించు ఆ నీరమి ముత్యమట్లు నల్నీదల సంస్థితమై తనచ్చు ఆ నీరమి సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు తమ ఉత్తమ మధ్యమునత్తము గొల్చు వారికిన్ ఈ విధంగా ఎటువంటి నియమం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది పాదభంగం లేకుండా రాయాల్సి ఉంటుంది పద్యానికి నాలుగు మార్కులు భావానికి నాలుగు మార్కులు మొత్తం ఎనిమిది మార్కులు ఉన్నాయి కాబట్టి సులభంగా ఎనిమిది మార్కులు తెచ్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది భావం గమనించండి కాలి నువ్వు మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి ఆ నీళ్లు తామరాకపోయిన పడితే ముత్తాల్లాగా కనిపిస్తాయి ఆ నీళ్లు ముత్యపు చిప్పులలో పడితే మణుల్లా ఆ ముత్యాల్లాగా మారుతాయి అలాగే మనిషి అధములోనే చేరితే అధముడు అవుతాడు చేరితే మధ్యముడు అవుతాడు ఉత్తములను చేస్తే ఉత్తముడవుతాడు అనేటువంటిది దీని యొక్క భావం రాయాలి ఇందులో కూడా చాయిస్ అనేటువంటిది మరి ఒకటి చూపంబుది మీద అనేటువంటి పద్యపూరణ అడిగారు చూపంబుది మీద చాచి శ్రవణ ధ్వందం బొరెక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కట కటి సీమం ఉంచి తోక నవో వీధికి పెంచి అంగ్రలియంగా పెట్టి బుట్ బిట్టూది గ్రక్కుణ నక్కొండ అడంగ దొక్కి పైకిని కుప్పించి లంగించుచోన్ అనేటువంటి పద్యాన్ని ప్రాస నియమం పాటిస్తూ పాదభంగం లేకోకుండా పద్యపూరణ చేసినట్లయితే నాలుగు మార్కులు దాని యొక్క భావాన్ని కూడా గమనించండి హనుమంతుడు సముద్రం వైపు చూసి రెండు చెవులు రెక్కించి చేతుల అణుమి అణించి తోకను ఆకాశ వీధికి పెంచి పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి ఒక్కసారిగా వదిలి అనగదొక్కి కొండను అనగదొక్కి పైకి కుప్పించి లంఘించాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావాన్ని రాయాలి తర్వాత రామాయణంలో ఉన్నటువంటి సంఘటనా క్రమాన్ని అనుసరించి నాలుగు వాక్యాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది వాటింటిని వరుస క్రమంలో ఇలా రాయొచ్చు దేవత వాళ్ళంతా తారుమారు అక్కడ ప్రశ్నలో తారుమారు చేసి ఇచ్చారు నేను సమాధానంలో వాటిని సరిచేయడం జరిగింది దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు తాటక వదతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు ఇది బాలకాండలో వాళ్ళు అడిగినటువంటి నాలుగు తారుమారు చేసినటువంటి సంఘటన క్రమాలు ఏదైనా ఒక కాండం నుంచి నాలుగు వాక్యాలు ఇస్తారు వాటిని సరి చేసినట్లయితే మీకు ఎనిమిది మార్కులు వస్తాయి తర్వాత మనకు కరోనా అనేటువంటి అంశాన్ని గురించి ఒక పేరాగ్రాఫ్ ఆ అపరిచిత గద్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కరోనా వ్యాధి ఎక్కడ పుట్టింది కరోనా వ్యాధి చైనాలో పుట్టింది ఈ కరోనా వ్యాధి ఎక్కువగా ఎవరి మీద ప్రభావం ఉంటుంది దీని వృద్ధుల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కరపత్రాన్ని జారీ చేసిన వారు ఎవరు ప్రజారోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కరోనా వ్యాధి నివారణకు దీని గురించి ఒక ప్రశ్న తయారు చేయండి అని కూడా ఒక ప్రశ్న అడుగుతారు కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి అని ఒక ప్రశ్న తయారు చేస్తే మొత్తం ఈ యొక్క అపరిచిత గద్యానికి ఎనిమిది మార్కులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం సులభంగా ఎంత తక్కువగా చదివేటువంటి విద్యార్థి డల్లర్స్ అంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ అసలు ఎనిమిది మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి దీని విషయాన్ని కూడా గుర్తించండి తర్వాత ఐదవ ప్రశ్న మనకు ఇచ్చినటువంటిది కవి పరిచయం పద్యభాగ పాఠ్యాంశాల్లో ఏదైనా ఒక కవి పరిచయం వస్తుంది అందులో భాగంగా ఇక్కడ మనకు మాణిక్యవీణ అనేటువంటి పాఠ్యాంశ కవి గురించి అడిగారు ఇక ఇక చూసినట్లయితే కవి విద్వాన్ విశ్వం గారు కాలం పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ కవి పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి జన్మస్థలం వచ్చి అనంతపురం జిల్లా తరిమిళ గ్రామం తల్లి లక్ష్మమ్మ తండ్రి రామయ్య దంపతులు ఈయన రచనలు చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటిది పెన్నేటి పాట ఒకనాడు ప్రేమించాను అనే నోల కాదంబరి అవి ఇవి తెలుగు నలుపు మాణిక్య వీణ అనే పేరుతో శీర్షికలు రచించారు ఈయనకు బిరుదులు వచ్చి కళాప్రపురణ డిలిట్ అనేటువంటి డిగ్రీలు ఇచ్చి గౌరవించాయి ఇదే విధంగా ఇతర అంశాలు కూడా మనం రాసినట్లయితే నాలుగు మార్కులు కాబట్టి ఎక్కువ వస్తాయి మీజాన్ ప్రజాశక్తి ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికల్లో కూడా వివిధ హోదాల్లో అయినా పనిచేశారు పెన్నేటి పాట అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి కావ్యం ఇంతమంది కన్నతల్లిని ఎందుకు ఇట్లా ఎండిపోయాను అనేటువంటి కావ్యాన్ని కూడా మనం ఇక్కడ రాసినట్లయితే చాలా బాగుంటుంది తర్వాత వ్యాసం అనేటువంటి భాగాల్లోని ఒక ప్రక్రియ గురించి అడుగుతారని చెప్పారు అందులో భాగంగా వ్యాసం అనేటువంటి ప్రక్రియ గురించి అడిగారు ఇక్కడ వ్యాసము అనేటువంటి అంశాన్ని క్లుప్తంగా రాసినా మీకు నాలుగు మార్కులు వస్తాయి నేను సమగ్రంగా మీకు తెలియజేసేదానికోసం ఇక్కడ ఎక్కువగా ఇచ్చాను సాహిత్య చారిత్రక భాష వైజ్ఞానిక మొదలైన అంశాల్లో ఏదైనా ఒక విషయానికి సంబంధించి సంక్షిప్తంగా సమగ్రంగా చెప్పేటువంటి దాన్నే ప్రక్రియనే వ్యాసం అంటారు ఇందులో ఆధారాలతో కూడినటువంటి సమగ్ర సమాచారం ఉంటుంది వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశాన్ని ఒక ప్రాధాన్యత క్రమంలో పునరుక్తి లేకుండా ఉండాలి వ్యాస రచన అనేటువంటిది జ్ఞానానికి సృజనశక్తికి తార్కికతకు అర్థం పడుతుంది మరి ఈ వ్యాస రచనలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉండాలి అంటే వ్యాసం రాసేటప్పుడు ప్రారంభం అనేది ఉంటుంది తర్వాత ఆ అంశానికి నిర్వచనం తర్వాత విషయ విశ్లేషణ అనుకూల ప్రతికూల అంశాలు సూచనలు ఆ భాష తీరు అనేటువంటిది చివరగా ముగింపు అనేటువంటిది ప్రస్తుతం మనకు పదవ తరగతిలో అమరావతి అనేటువంటి పాఠ్యాంశము వ్యాస ప్రక్రియకు చెందినది వ్యాసాలను మొదటగా మార్గదర్శకులు స్వామినేని ముద్దుకృష్ణ నాయుడు ఈయన పద్దెనిమిది వందల నలభై రెండు సంవత్సరంలో హిత అనేటువంటి పత్రికలో వ్యాసాన్ని ప్రమేయం అనే పేరుతో పేర్కొన్నారు వ్యాసానికి మొదట్లో ప్రమేయము సంగ్రహము ఉపన్యాసం అనే పేర్లు ఉన్నాయి తర్వాత ఆంగ్లంలో దీన్ని ఎస్ఏ అని కూడా పిలుస్తారు ఇంత పూర్తిగా సమగ్రంగా రాయకపోయినా మీకు నాలుగు మార్కులు వస్తాయి అందులో విషయానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటే తర్వాత మనకు ఇచ్చినటువంటి ప్రశ్న భరతుడి యొక్క పాత్ర స్వభావం అడిగారు ఇక్కడ దశరథుడు కైకల సంతానము భరతుడు అన్న శ్రీరాముడు అంటే ఎనలేని అభిమానం కలిగిన వాడు స్వార్థం లేనటువంటి వాడు రాజ్యాకాంక్షలు లేనటువంటి వాడు శ్రీరాముడు అడవికి వెళ్ళాడని తెలిసి ఓ తల్లిని నిందించి అన్న శ్రీరాముడికి బదులుగా తాను వలవాసం చేస్తానని శ్రీరాముడిని పట్టాభిషేకం చేస్తానని పలికి వెళ్తాడు శ్రీరాముడు పాదుకలు సింహాసనం పైన ఉంచి రాజ్యపాలన చేసినటువంటి వాడు ఆ విధంగా నంది గ్రామంలోనే పద్నాలుగు సంవత్సరాలు తను అరణ్యవాసం చేస్తాడు ఆ పద్నాలుగు సంవత్సరాల అన్యవాసం తర్వాత శ్రీరాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని చెప్పేసి పలికినటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి గొప్పవాడు అని చెప్పేసి మనం భర భరతుడు గురించి పాతస్వాములో చెప్పుకోవచ్చు తర్వాత మనకు గద్యభాగంలో ప్రశ్నలు అనేటువంటివి రెండు ఇస్తారు ఒకటి రాయాలి ఇందులో అడిగినటువంటి ప్రశ్న గోరంత దీపాల్లో వృద్ధుడికి యువకుడి మధ్య ఉన్నటువంటి అనుబంధము ఆత్మీయత ఎలాంటిదని గోరంత దీపాలు పాఠ్యాంశంలో యువకుని యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఇక్కడ అనాథ బాలురని చేరదీసి కొడగట్టిన దీపాలు వంటి వారిని కొంత సానుభూతితో చేరదీసి చదివించనచ్చో ఏదో ఒకరోజు ఆ కోరంత దీపమే కొండంత వెలిగిస్తాయని పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆ వృద్ధుడి యొక్క నమ్మకం ఆ ఒక ఆ వృద్ధుడు ఒకరోజు రైలు ప్రయాణంలో ఆ రైలు పెట్ట గుడిస్తున్నటువంటి ఒక యువకుడిని పరీక్షిస్తూ ఒక ఐదు రూపాయల కాగితాన్ని విలువగల కాగితాన్ని అక్కడ వదిలేస్తాడు అప్పుడు ఆ యువకుడు నిజాయితీతో ఆ వృద్ధుడికి ఆ కాగితాన్ని తిరిగి ఇవ్వడం అప్పుడు ఆ వృద్ధుడు ఈ వయసులో చదువుకోవాలని చెప్పడం నన్ను ఎవరు చదివిస్తారన్నట్లుగా ఆ పిల్లవాడు వృద్ధుని చూడటం అప్పుడు ఆ వృద్ధుడు తనతో పాటు వచ్చినట్లయితే నేను చదివిస్తానని చెప్పాడు సరే అని ఆ యువకుడు వృద్ధుడితో పాటు బయలుదేరి విద్యారణ్యంలో అడుగుపెట్టాడు ఆ విద్యారణ్యంలో ఎంతోమంది అనాథలైనటువంటి బాలబాలికలు చదువుకుంటూ ఉన్నారు మరి ఆ యువకుడు కూడా అందరిలాగే చక్కగా చదువుకొని ప్రయోజకుడు అయ్యాడు అలా ప్రయోజకుడయ్యి ఆ యువకుడు ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో వెళ్ళిపోయి తిరిగి ఆ ఆశ్రమంలో రోజు ఆ ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆశ్రమంలో అడుగుపెట్టాడో అదే ఆ పిల్లవాడు పుట్టినరోజు ఆ రోజు కూడా పుట్టినరోజు కాబట్టి నేను ఎక్కడున్నా సరే మీరెక్కడున్నా సరే ఆ పుట్టినరోజు నేను ఇక్కడ రోజు వచ్చి మీ పాదాలకు నమస్కరించే అవకాశాన్ని అదృష్టాన్ని ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆశీర్వదించడని అడుగుతాడు ఆ విధంగా ఆశీర్వదించాడని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుర్రవాడు నిలబడి నిలబడి ఉండటంలో వినయము ఉట్టిపడుతూ ఉంది వేషంలో సంస్కారం ఉంది అతని ముఖంలో ఆనందం వెలిగిపోతుంది పిల్లవాడు ఆ వృద్ధుడు ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ చెయ్యి నిమిలితమైనటువంటి ఆ నేతుడే ఉన్నాడు ఆ యువకుడిలో నన్ను చదివించాడనేటువంటి కృతజ్ఞత అతని కళలో ఆనంద రూపంలో కనబడుతుంది ఆ వృద్ధుడి కళ్ళలో తాను చదివించిన యువకుడు గొప్ప ప్రయోజకుడయ్యాడనే సంతోషం వారిద్దరి మొహాల్లో దోబూచులాడుతుంది తనవి తీరన్నదన్నట్లుగా మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు ఆ వృద్ధుడి పాదాలను ఒడిసి పట్టుకున్నాడు పాదాల మీద తలను ఆనించాడు కన్నీటితో పాదాభిషేకం చేస్తున్నాడు ఈ విధంగా ఆ వృద్ధుడికి గోరంత దీపాలు పాఠ్యంశం యువకుడు నిజాయితీ పరుడు కలిగిన వాడుగా పట్టుదలతో చదివి గొప్పవాడు అయినట్టుగా భావం కలిగిన వాడుగా ఆ యువకుడి గురించి చెప్పవచ్చు ఆ వృద్ధుడు ఎంతోమంది అనాథలను చేర్చేసి కొండంత గోరంత దీపాలను కొండంత వెలుగుని ప్రసాదించే విధంగా చేస్తున్నాడని చెప్పేసి మనం ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకు రాసినట్లయితే నాలుగు మార్కులు వస్తాయి తర్వాత మనకు పల్లె గొప్ప పల్లె యొక్క గొప్పదా పట్నం గొప్పదా అనేటువంటి ప్రశ్న ఛాయిస్ కింద ఉంది దాన్ని కూడా మనం రాయడానికి అవకాశం ఉంది పల్లెటూర్లు సౌక్య పుట్టే సౌకర్యాలకు పుట్టిల్లు అని చెప్పేసి అదైనా రాయొచ్చు తర్వాత రామాయణములు కూడా మనకు రెండు ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది అందులో వాలి సుగ్రీవుల విరోధానికి గల కారణాలను వివరించండి అడిగారు అది గమనించినట్లయితే వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా అన్నదమ్ములు అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక తండ్రి తర్వాత కిష్కిందకు రాసినాడు మాయావి అనే రాక్షసుడికి వాలికి వైరం ఉంది ఒకనాటి రాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వాళ్ళు యుద్ధానికి సిద్ధంగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు మాయావి ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గరే ఉండమని మాయావిని చంపి వస్తానని గోలోకి వెళ్ళాడు సంవత్సరం గడిచిపోయినా వాలి జాడ లేదు ఇంతలో నొరుగుతో కూడిన రక్తం గోలోంచి బయటకు వస్తూ ఉంది మాయావి చేతిలో వాలి చనిపోయాడు అనుకున్నటువంటి సుగ్రీవుడు రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండ కొండనంతా కూడా ఒక బండతో బిలద్వారాన్ని మూసివేశాడు సుగ్రీవుడు మౌనంగా కిష్కిందకు వచ్చాడు విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క కిష్కిందలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా బలవంతంగా సుగ్రీవుని రాజుగా చేశారు కొంతకాలానికి వాళ్ళు తిరిగి వచ్చాడు సుగ్రీవుని రాజుగా చూసేసరికి కన్నులు ఎర్రజేశాడు సుగ్రీవుడి యొక్క కుమారులను చెరసాల్లో బంధించడమే కాకుండా అతని భార్య రుమను వాలి అపహరించాడు సుగ్రీవుడు పారిపోయి ఋషశృంగ పర్వతం ఎక్కాడు మాతంగముని అనేటువంటి ముని శాప కారణంగా వాలి ఆ పర్వతం దగ్గరకు వెళ్ళాడని తెలుసుకున్న సుగ్రీవుడు హనుమంతుడు మొదలైన వార్త కలిసి అక్కడే తలదాచుకున్నాడు ఈ విధంగా వాలి సుగ్రీవులకు అనేటువంటిది వైరం ఏర్పడింది తర్వాత మనకు సృజనాత్మకత అంశాల మరొక ప్రశ్న రామాయణంలో రామాయణం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఒక ప్రశ్న అనేటువంటి సంస్క మహాకావ్యం సంస్కరించగలం రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం అనేటువంటిది మరొక ఒక ప్రశ్న ఇచ్చారు అదైనా కూడా మనం రాసుకోవచ్చు ప్యాసరూపు ప్రశ్నకి ఎనిమిది మార్కులు ఉన్నాయి జాగ్రత్తగా రాసినట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి తర్వాత సృజనాత్మక అంశాల్లో కరపత్రం కరపత్రము ఒక లేఖ ఇవ్వడం జరిగింది మహిళల రక్షణ మన కర్తవ్యం స్త్రీలపై జాడుతున్న దాడులను నివారిస్తూ ఒక కరపత్రం తయారు చేయాలి కరపత్రం తయారు చేసేటప్పుడు ఒక నినాదంలో కానీ ఒక కొటేషన్స్ అనేటువంటివి కానీ ఖచ్చితంగా ఇందులో ఉండాలి ఇక్కడ మహిళల రక్షణ మన కర్తవ్యం అనేది నేను తీసుకున్నాను సోదర సుదీర్మం దేశంలో అనేక చోట్ల అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ స్త్రీల పట్ల ఎన్నో అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి పసిపాపులపై యువతులపై వృద్ధులపైన స్త్రీలపైన సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీలపై యాసిడ్ దాడులు యూ టీచింగ్ మానభంగాలు కృత్యాలు సైత్యం జరుగుతున్నాయి మన ఇంట్లో మన తల్లిని అక్క చెల్లెలను మనం కాపాడుకుంటున్నాం అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి మరి అన్యాయం జరిగితే ఎవరు సహించరనే విషయాన్ని దుండగులకు తెలియజెప్పాలి మహిళల పట్ల అకృత్యం జరిగితే మీరు ప్రతిఘటించాలి అవసరం అనుకుంటే ఉగ్ర నర్సిమూలుగా మారండి పోలీసు వారికి తెలియజెప్పండి కబురు అందించండి మన సోదరి మనల్ని మనమే రక్షించుకుందాం మన భారతదేశ భాగ్యకల్పతలు స్త్రీలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ స్త్రీల రక్షణ బాధ్యత ఉద్యమించాలి చట్టాలను వెంటనే అమలు చేస్తే స్త్రీలపై దుర్మార్గులను చేసేటువంటి అకృత్యాలను అడ్డుకట్ట వేయవచ్చు రండి కదిలి రండి ఉద్యమ స్ఫూర్తితో మన భారతదేశ కీర్తిని పెంచుదాం యత్ర ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్నటువంటి సూక్తి నిజం చేద్దాం ఈ విధంగా ఈ కరపత్రం తయారు చేసినటువంటి వ్యక్తి సంఘం పేరు ప్రజా చైతన్య యోజన సంఘం విజయవాడ ప్రతి వచ్చేసి ఐదు వందలు అని చెప్పేసి ఇలా రాసినట్లయితే మనకు ఎనిమిది మార్కులు అనేటువంటిది ఈ కరపత్రము లేదా లేఖ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది లేఖ అనేటువంటిది సులభంగా ఆ విషయము సంబోధన తేదీ చిరునామా ముగింపు అనేటువంటిది ఉన్నట్లయితే అక్కడ కూడా ఎనిమిది మార్కులు రావడం జరిగింది ఛాయస్ కింద దాన్ని కూడా రాయొచ్చు తర్వాత మనకు అలంకారాలు అనే భాషాంశాల్లో మా దేవాలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇది ఏ అలంకారం అడిగారు అలంకారం రాసినట్లయితే రెండు మార్కులు అని చెప్పేసి మనకు బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది కేవలం అది అతిశయోక్తి అలంకారం కాబట్టి అతిశయోక్తి అలంకారం అని రాశాం తర్వాత పన్నెండోది చెందస్ కింద ఒక పద్యపాదం ఇచ్చి ఘనవీయం చేసి ఇది ఏ వృత్తము కనుక్కోమని చెప్పడం జరిగింది వెన్నెల వెళ్ళి పాల్కడలి వేకందమున అనేటువంటిది ఇక్కడ భరణ భరవ అనేటువంటిది వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యము భరణ భరవాణ గణాలు వచ్చాయని రాస్తే మనకు రెండు మార్కులు వస్తాయి తర్వాత సన్నిధి అర్థాలన్నమాట ఈ అర్థాలలో మనం గమనించినట్లయితే ఉపాధ్యాయుడి చేరువలో ఉపాధ్యాయుడి చేరువలో అనేటువంటిది ఉపాధ్యాయుడి చేరువలో ఉన్నట్లయితే విజ్ఞానం పెరుగుతుంది చేరువ అంటే సన్నిధి లేదా దగ్గర అని చెప్పేసి రాయవచ్చు మరి మళ్ళీ అదే అందులోనే రెండవది రా అర్థం అడిగినారు అంటే రుక్మత గల వారు తప్పక చికిత్సలు చేయించుకోవాలి రుగ్మత అంటే జబ్బు లేదా వ్యాధి అని చెప్పేసి రాయచ్చు తర్వాత పద్నాలుగో అంశం వచ్చేసి ఖ్యాతి అనేటువంటి పదాలు ఏమడిగారు ఇక్కడ కరోనా కేసుల కేసుల నిర్ధారణలో ఆంధ్రప్రదేశ్ పరీక్షల నిర్ధారణలో ఆంధ్రప్రదేశ్ దేశ దేశ ఖ్యాతి దేశంలోని గొప్ప ఖ్యాతి గడించింది అంటే ఇక్కడ కీర్తి యశస్సు రాయచ్చు పసిడి ధర రోజు రోజుకు పెరుగుతున్నది ఇక్కడ పసిడి అంటే పుత్తడి బంగారం రాయొచ్చు అమ్మ భాషను గౌరవిద్దాం అన్నప్పుడు ఇక్కడ భాష అనేటువంటి పదానికి వికృతి బా భాష భాష అని రాయాలి సిరి అనేటువంటి సిరి ఉందని చెప్పేసి ఎవరు గర్వపడకూడదు సిరి అనే పదానికి ప్రకృతి రాస్తే స్త్రీ అని రాయాల్సి ఉంటుంది మరి తర్వాత అమ్మ భాషను గౌరవిద్దాం గౌరవం అంటే గౌరవం వికృతి రూపము పుస్తకాలు చదివితే జ్ఞానము వస్తుంది పుస్తకం అంటే కొత్తము అత్యంత అనే పదాన్ని విడదీసినప్పుడు అతి ప్లస్ అంత అత్యంత రామయ్య అనే పదాలను కలిపితే రామయ్య శివాజీ పుణ్యాంగనలను సత్కరించాడు పుణ్యాంగన ఇది ఏ సంధి ఇది పుణ్యాంగన అనేది సవర్ణ దీర్ఘ సంధి తర్వాత భాషాంశాల్లో గంగా గంగానది అనేటువంటి వ్యాసుడు గంగానదిలో స్నానం ఆచరించాడు గంగా నది ఏది ఈ విగ్రహవాక్యంగా రాయండి గంగాను పేరుగల నది సంభావన పురుపద కర్మధారే సమాసం విగ్రహవాక్యం రాయమన్నారు కాబట్టి ఒక మార్క్ వస్తుంది సూర్యచంద్రులు ఇందులో ద్వంద్వ సమాసాన్ని గమనించండి అన్నారు నాలుగు వాక్య నాలుగు పదాలు ఇచ్చారు దాన్ని గుర్తించినట్లయితే ద్వంద్వ సమాసం సూర్యచంద్రులు వస్తుంది దీని వాటిలో దిగు సమాసానికి ఉదాహరణ రాయమన్నారు దిగు సమాసానికి ఉదాహరణ నాలుగు గీతలు నాలుగు సంఖ్య ఉండేది ఏదైనా సరే మనకు దిగు సంఖ్య అనేది ప్రథమ వాచకంలో ఉన్నట్లయితే దిగువ సమాసం గుర్తిస్తాం ఇందులో వాక్యంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి వల్ల అనేక మంది చనిపోతున్నారు అది చూసి నా గుండెలు బరువెక్కాయి అనే వాక్యం ఉంది ఇందులో ఉన్నటువంటి జాతీయాన్ని గమనించండి గుండెలు బరువెక్కు మరి శ్రీరామరక్ష అనేటువంటి జాతీయం ఇచ్చారు దాంతో ఒక సొంత వాక్యం రాయమన్నారు ఇది కూడా రెండు మార్కులు కరోనా వ్యాధిని బరు వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే లాక్డౌన్ ఒక్కటే మనకు శ్రీరామ అని రాసినట్లయితే మనకు రెండు మార్కులు వస్తుంది తర్వాత ఏదైనా మన పు సంధి సంది కుట్టనేటువంటి జాతీయాన్ని వివరించమని అడిగారు ఏదైనా ఒక పని ప్రారంభమైన ఆటంకం ఏర్పడితే ఆగిపోయినట్లయితే దానికి పురిటిలోనే సందుకుట్ట అనేటువంటి జాతీయాన్ని వాడుతారు మరి ఆధునిక వాక్యం వా మార్చేటువంటివి ఇక్కడ నాకు ఇక్కడ వసింపదగదు అనే వాక్యం ఇచ్చారు ఇక్కడ నేను నివసించడం మంచిది కాదు అక్కడ ఛాయిస్ అనేటువంటిది కూడా బహులేచక సమాధానాలు ఇవ్వడం కాబట్టి ఈఎం రాసినా సరిపోతుంది లేదా వాక్యం రాసినా సరిపోతుంది నెంబర్ ప్రశ్న నెంబర్ మాత్రం ఖచ్చితంగా వ్రాయాలి ఇరవై ఏడవ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం ప్రజలందరూ భౌతిక దూరం పాటించారు అది ఇచ్చారు ప్రజలందరూ భౌతిక దూరం పాటించలేదు వాక్యం సరిపోతుంది వ్యతిరేకార్థాన్ని ఇచ్చే క్రియను గుర్తించమన్నారు నాలుగిచ్చి అందులో చదివి చదవక చదువుతూ చదివితే అని ఉంది చదవక అనేది వ్యతిరేకార్థక క్రియ రామాయణం వాల్మీకి చే రా వాల్మీకి రామాయణం రచించారు ఇది వాక్యము కర్తరి ఇచ్చారు కర్మణిగా మార్చమన్నారు రామాయణం వాల్మీకి చేత రచించబడింది తర్వాత ఒక వాక్యం ఇచ్చారు చే తన వ్యక్తునికి ఉత్తరం రాయబడింది అనేటువంటిది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇది కూడా కర్మణి వాక్యంలో బడేనో బడింది వస్తుంది కానీ గమనించాలి మీరు రావద్దు ఇది ఏ వాక్యం అన్నారు ఇది నిషేధార్థక వాక్యం ఆహా ఈ సంగీతం ఎంత వీణుల విందుగా ఉంది ఇది ఏ వాక్యం అన్నాడు ఆశ్చర్యార్థక వాక్యంగా మనం రాస్తే మనకు ఒక మార్కు వస్తుంది మీకు శుభం కలుగుగాక ఇది ఏ వాక్యం ఇది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇది ఆశీర్వాదక వాక్యం ఈ విధంగా మనం ముప్పై మూడు ప్రశ్నలకు సవాబులు అనేటువంటిది రాయాల్సి ఉంటుంది మనము ఇప్పుడు సెలవుల్లో ఇంటి వద్ద ఈ ప్రశ్న పత్రాలను ఎలా రాయాలి అనేటువంటి దాన్ని ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే సమయాభావము అనేటువంటి నూరు మార్కులకు కంగారు పడకుండా పరీక్షలో రాయడానికి ఉంటుంది నా ఆలోచన ప్రకారం మా విద్యార్థులకు ఈ విధంగా తయారు చేసి ఇచ్చాను ప్రతి పదార్థం రాయడానికి ఇరవై నిమిషాలు పద్య పూరణ భావానికి పదహైదు నిమిషాలు రామాయణం సంఘటన క్రమంలో రాయడానికి పది నిమిషాలు అపరిచిత గద్య ప్రశ్నలకు పది నిమిషాలు నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు రాయటానికి ఇరవై నిమిషాలు భాగ వ్యాసరూప ప్రశ్నలకు ఇరవై నిమిషాలు రామాయణ వ్యాసరూప ప్రశ్నకు ఇరవై నిమిషాలు సృజనాత్మక ప్రశ్నకు ఇరవై నిమిషాలు వ్యాకరణము నలభై నిమిషాలు ఇక్కడ బహుళిక ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని కొంత సమయం అనేటువంటిది మిగులుతుంది దాన్ని ఎక్కడైనా వ్యాసరూప ప్రశ్న దగ్గర కానీ ఏదైనా కొంచెం క్లిష్టతరమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆలోచించడానికి కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే మొత్తం మూడు గంటల సమయంలో నూరు మార్కులను రాయొచ్చు అనేటువంటిది నేను మా విద్యార్థులకు చెప్పినటువంటి విషయం కాబట్టి రాబోయేటువంటి పదవ తరగతి పరీక్షల్లో మీరంతా కూడా నూర్మానుకుల ప్రశ్న పత్రాన్ని ఎలా రాయాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా కొంత అవగాహన అయి ఉంటుంది ఈ ఈ వీడియో మా యొక్క పాఠశాల విద్యార్థుల కోసం నేను రూపొందించాను అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరి చేసుకోవాల్సిందిగా సహృదయాలను కోరుతున్నాను ధన్యవాదాలు